చాలా ఎమోషనల్ మూమెంట్, ముఖ్యంగా ఎందుకంటే ఇదే ఆఫీసులో ఇదే టేబుల్ వెనకాల భద్రా సక్సెస్ మీట్లో నేను రాజుగారి పక్కన నుంచున్నా. మళ్ళీ ఆయన పక్కన నుంచుని డైరెక్టర్గా సక్సెస్ మీట్లో మాట్లాడుతున్నాను. ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ. రాజుగారు థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను రైటర్గా అవకాశం ఇచ్చారు, డైరెక్టర్గా కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. ఇంకా తేజు గురించి ఏం చెప్పినా తక్కువే. నేను ఇప్పుడు నేను చేయించానన్నాడు, లేదు తను చేసింది పర్ఫార్మెన్స్ అంతా. హీ హాజ్ డన్ ఏ వండర్ఫుల్ అండ్ ఎక్సలెంట్ జాబ్. అండ్ లైక్ వైజ్ ప్రసన్నని ఆదరిస్తున్నా, అభినందిస్తున్నా. తెలుగు ప్రేక్షకులందరికీ నేను చేతులకు నమస్కారం పెడుతున్నాను. ఒక తమిళ ఆర్టిస్టు ఇక్కడ రావటం, అతన్ని ఆదరించడం అనేది మన ప్రకాష్ రాజ్ గారి తర్వాత మళ్ళీ ప్రసన్న రావటం, అతన్ని మీరు ఇంతవరకుగా రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పుకోవాలి, చాలా టేస్ట్ఫుల్ నిర్మాతగా ఈ సినిమాకి తెరకెక్కించడం. అందరూ టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అంటున్నారంటే దానికి కారణం కృష్ణ గారు. అండ్ ఈ సక్సెస్లో నాతో పాటు భాగం పంచుకున్న నా రైటర్ సాయికృష్ణ గారు, కళ్యాణ్ గారు, వంశీ గారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. రాజమండ్రి నుంచి, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి, నెల్లూరు నుంచి మంచి టాక్ వస్తుంది. యుఎస్లో చాలా మంచి టాక్ పొద్దు నుంచి అన్ని కలెక్షన్ రిపోర్ట్స్ అని రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. అండ్ గుహన్ గారు ఈ సినిమాకి మెయిన్ అసెట్, విజువల్గా చాలా బాగా చేశారు. ప్రతి సీన్కి మూడ్ లైటింగ్ తీసుకొచ్చి, అలాగే తమన్ పంచ ప్రాణాలు పోసాడు సినిమాకి ప్రతి సీన్కి. వాళ్ళిద్దరికీ చాలా హ్యాపీ నేను. అలా ఈ సినిమా చాలా వరకు లైవ్ లొకేషన్స్లో చేసినా, ఇంపార్టెంట్ సీన్స్ సెట్ వర్క్లో చేసాము. కానీ సెట్ వర్క్ కూడా చాలా కొత్తగా, ఇది లైవ్ లొకేషన్ అనిపించేట్టుగా చేసిన హౌస్ చేసింది మా బ్రహ్మకడలి గారు. ఆయనకి చాలా థ్యాంక్స్. మా ఎడిటర్స్ ఇద్దరికి, శేఖర్ అండ్ మధు అండ్ ఎవ్రీవన్, మీ అందరికీ ముందు మా టీం మొత్తం తరఫున నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాని ఇంకా ఆదరిస్తారని, ఇది మంచి సినిమా అని మీరు అందరికీ చెప్తారని, ఇంటింట్లో ఈ సినిమా చూసేవాళ్ళు ఉంటారని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మార్నింగ్ షో తేజ్తో, డైరెక్టర్ గారితో, ప్రొడ్యూసర్ గారితో థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్ చూసాం. చాలా సంతోషంగా ఉంది. ఆడియన్స్ ఇస్తున్న రెస్పాన్స్, బాగా ఇస్తున్న క్లాప్స్ అని,
ఇట్స్ రియలీ అన్ ఎగ్జైటింగ్ మూమెంట్ ఫర్ మీ. తెలుగులో ఐ కాన్ ఆస్క్ ఫర్ అ బెటర్ ఫిల్మ్, బెటర్ లాంచ్. ఇది నాకు సెకండ్ ఫిల్మ్ తెలుగులో అయితే కూడా దిస్ ఇస్ ప్రెటీ మచ్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. అండ్ ఐ కాన్ నీ ఫస్ట్ పిక్చర్ లాగానే I can't thank enough my producer and director for giving me such a lovely presence in the publicity and everything. And Tej tho definitely oka maata cheppali, inta oka hero unte villain ki prati, I mean like to the other actors, to give that space, it's not that easy. ఒక స్లైట్ ఇన్సెక్యూరిటీ వస్తే కూడా యునో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అదర్ యాక్టర్స్ టు పర్ఫామ్ వెల్. తేజ్ హెస్ బీన్ సచ్ అ స్వీట్ హార్ట్, హీ గేవ్ మీ ఆల్ ద స్పేస్. అండ్ సినిమా చూస్తున్నప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ కాంట్ యునో ఐ కాంట్ ఆస్క్ ఫర్ అ బెటర్ లవ్లీ స్వీట్ హార్ట్, సచ్ అ లవ్లీ కోస్టార్ హీ వాస్. అండ్ థ్యాంక్స్ తేజ్, థ్యాంక్స్ ఫర్ ద space and the conference you had in me. Don't cry, please. No, I'm getting very emotional. okay, camera okay, off it. Oka cinema katha daggara nunchi cinema complete ay varaku oka excitement tho pan chestaru team gaani artists gaani andaru. So ultimate morning show ki prekshakulu cheppe teerpu kosam. సో ఈ జవాన్ కూడా అలాంటిదే. హోల్ టీమ్ ఎంతో కష్టపడి మళ్ళీ షూటింగ్ కూడా చేస్తూ ఫైనల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఒకటే హ్యాపీ మూమెంట్ ఈరోజు ప్రేక్షకులు చూసి సినిమా గురించి, ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని కొందరు, సెకండ్ హాఫ్ చాలా బాగుందని కొందరు, అలా ఫస్ట్ హాఫ్కు కొందరు నచ్చడం, సెకండ్ హాఫ్ కొందరు నచ్చడం అనేది కొన్ని సినిమాలకి అది జరుగుతాయి. అలా ఈ జవాన్ కూడా ఫైనల్గా రేపు చూసే ప్రేక్షకులకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్నీ నచ్చుతాయి. ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, ఒక ఎక్స్పెక్టేషన్తో నువ్వు ఒక సినిమా చూసినప్పుడు ఒక రియాక్షన్ ఉంటుంది, నార్మల్గా వెళ్ళినప్పుడు ఒక రియాక్షన్ ఉంటుంది. సో రేపు తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూస్తూ ఇంకా అప్రిషియేట్ చేస్తారు. ఇందాకే ఒక గ్రేట్ మూమెంట్, నేను ఆఫీస్లో కూర్చుంటే తేజు పరిగెత్తుకుంటే నా క్యాబిన్లోకి వచ్చాడు. వాళ్ళ మదరు, పిన్ని, అమ్మమ్మ అందరు సినిమా చూసి అసలు తేజుని ఒక అంటే ఇంటికి ఒక్కడని క్యాప్షన్ పెట్టినందుకు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీలో ఇలాంటి కుర్రాడు ఉంటే ఆ ఇల్లుకి దేశానికి ఎంత మంచిది అనే ఈ సినిమా ద్వారా చెప్పిన ఒక సందేశం. సో అలా ఫ్యామిలీ, మదరు, పిన్ని అందరు అలా అప్రిషియేట్ చేస్తుంటే సో ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. సో ఒక కమర్షియల్ వేలోనే ఉంటూ ఒక మెసేజ్ ఇవ్వడానికి మేము చేసిన ప్రయత్నం సక్సెస్ అయినందుకు వెరీ హ్యాపీ. సో తేజు పర్ఫార్మెన్స్ అండ్ ప్రసన్న పర్ఫార్మెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా ఒక్కొక్కటి హైలైట్గా చెప్తుంటే ఇస్ వెరీ హ్యాపీ. అల్టిమేట్ రవి, యూ అందరితో మంచి పర్ఫార్మెన్స్లు, టెక్నీషియన్స్తో మంచి వర్క్ చేయించుకున్నాం. సో కంగ్రాచులేషన్స్. అండ్ తెలుగు ప్రేక్షకులకు చెప్పేది ఒకటే, సినిమా బాగుంటే మీరు చూస్తారు. సో మా జవాన్ బాగుంది, మీరు చూస్తారు. థ్యాంక్ యూ. మా షూటింగ్ కూడా ఇలాగే జరిగేదండి, మేము ముగ్గురు కలిసి ఇలాగే షూటింగ్ నవ్వుతూ షూటింగ్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు సినిమా కూడా ముగ్గురు కలిసి చూసాం, చాలా ఆనందంగా ఉంది. జనాలు వాళ్ళు రిసీవ్ చేస్తున్న విధానం చూసి అండ్ చాలామంది నాకు ఫోన్ చేసి ఒకటే చెప్పారండి, మా ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లాంటి ఒక అబ్బాయి, జే అనే క్యారెక్టర్ లాంటి అబ్బాయి ఒకడు ఉంటే బాగుంటుంది అని. సో ఆ థీమ్ మేమేమైతే అనుకున్నామో అది జనాల్లోకి వెళ్ళింది. నాకు చాలా ఆనందం వేసింది అలా చెప్పిన వెంటనే. చాలామంది మా ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్, మా అబ్బాయి, మాకు ఒక అబ్బాయి జేలాగా ఉంటే బాగుండు అని చెప్పేసి అన్నారు. సో మేమేమైతే అనుకున్నామో అది టార్గెట్ రీచ్ అయింది. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కానీ థియేటర్స్లో కానివ్వండి, అలాగే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, రిపోర్ట్స్ కానివ్వండి, మాకు దే గివింగ్ అస్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ రియలీ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్. అందరు పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. మా రవి గారు కానివ్వండి, సాయికృష్ణ గారు, వంశీ గారు అండ్ కళ్యాణ్ వర్మ గారు, అండ్ మా ప్రొడ్యూసర్ కృష్ణ గారు అండ్ దిల్రాజు గారు, మా మ్యూజిక్ డైరెక్టర్, మై ఫ్రెండ్ మై నన్బన్ తమన్ గారికి అండ్ గుహన్ గారికి, అండ్ మై న్యూ ఫౌండ్ ఫ్రెండ్ ప్రసన్న. నేను బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయిన అతి కొద్ది మందిలో నాకు ప్రసన్న. సో చాలా బాగా జెల్ అయిపోయాను మా అందరితోటి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గోల్డెన్ లెగ్ మెహరీన్, తనది సెకండ్ హ్యాట్రిక్కి పునాది పెట్టింది మాకు మా సినిమా ద్వారా.
సో ముందుగా అమ్మాయికి నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే మీడియా వారు మాకు ఎంతో సపోర్ట్ చేసి మేము చేసిన ప్రమోషన్స్ అన్నింటికీ మాతో పాటు వచ్చి మేము ఎక్కడికంటే అక్కడికి ఆ ప్రీమియర్ షో అన్నా కానీ థియేటర్ కన్నా కానీ మా ఆఫీస్ కన్నా కానీ పిలిచిన ప్రతిసారి మీరు వచ్చారు. సో మీడియా వారందరికీ నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ అలాగే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు వాళ్ళు స్పందించిన విధానం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే జనరల్ ఆడియన్స్ కూడా వాళ్ళు సినిమా చూసిన తర్వాత వాళ్ళు బ్లెస్సింగ్స్ వాళ్ళ ఆశీర్వాదం ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.